తన హిడన్ అజెండాను సేకరించిన అమలు చేయడానికి భారతీయ జనతా పార్టీ కోరుకుంది. ఈరోజు దేశం మొత్తం మీద ఆర్థిక మాంద్యం ఏర్పడి అనేక కంపెనీలు మూతపడడం జరుగుతుంది. వేలాది మంది ఉపాధి కోల్పోతున్నారు. ఓ పక్క ఆర్థిక నేరస్తులు బ్యాంకులను దివాలా తీయించి యథేచ్ఛగా విదేశాల్లో తలదాచుకోవడానికి బీజేపీ ప్రభుత్వం సహకరించడం జరుగుతా ఉంది. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు 2 కోట్ల మందికి ప్రతి సంవత్సరం ఉపాధి కల్పిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు ఉన్న ఉద్యోగాలు ఊడబరికేటువంటి విధానాలు అవసరం అనుసరించడం జరుగుతా ఉంది. ఎప్పుడూ లేని పద్ధతుల్లో మొత్తం అభివృద్ది శాతం తీవ్రంగా పడిపోవడం జరిగింది. అదే పద్ధతుల్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి పద్ధతుల్లో రాజ్యాంగాన్ని కూడా మార్పు చేసేదానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాశ్మీర్ లో 370 ఆర్టికల్ ఏకపక్షంగా 370 ఆర్టికల్ ను రద్దు చేసి అక్కడ ప్రజల మనోభావాలను దెబ్బతీసేటువంటి పద్ధతుల్లో వ్యవహరించడం జరుగుతా ఉంది. ఈ దేశం మొత్తం మీద మత ఘర్షణలు కుల ఘర్షణలతో పాటు యథేచ్ఛగా మైనారిటీలపైన మహిళలపైన దాడులు నిత్యకృత్యమైన అయిపోతున్నాయి. అభ్యుదయవాదులపైన భౌతిక దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ నిలవరించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. విదేశీ కంపెనీలకు యథేచ్ఛగా స్వాగతం పలకడంతో పాటు మన ప్రభుత్వ రంగ సంస్థలను విదేశీ కంపెనీలకు అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఒక పక్క ప్రజాస్వామ్యానికి తీవ్రమైనటువంటి హాని చేయడంతో పాటు మన ఆర్థిక స్వాతంత్రాన్ని కూడా దెబ్బతీసేటువంటి పద్ధతుల్లో భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తా ఉంది. కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలకు ప్రభుత్వం ప్రజలు సమాయత్తం కావాలని చెప్పని ఈ సందర్భంగా పిలుపునిస్తాం.